హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా కూడా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేసి కోర్టుకు కూడా గౌరవం ఇవ్వకుండా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేశారు. నిన్న ఆమరణ దీక్ష చేస్తామంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు, ఎక్కడికక్కడ బందీలను చేశారు. లోటస్ పాండ్ చుట్టూత దీక్ష చేస్తున్న ప్రాంగణంలో మొత్తం అన్ని వైపులా బ్యారికేడ్లు పెట్టారు, చెక్ పోస్టులు పెట్టారు, కర్ఫ్యూ విధించారు. అకారణంగా కర్ఫ్యూ విధించి కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళని వ్యాన్లలో ఎక్కించి మెడబట్టుకొని ఎంతో మందిని వ్యాన్లలో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించాడు కేసీఆర్ గారు. ఇవన్నీ భరించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు. ఒకటి మాత్రం చెప్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మీ త్యాగాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికీ మరవదు. పేరు పేరున ఇంత భరించిన, ఇంత చిత్రహింసలు భరించిన ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనస్ఫూర్తిగా మీకు రాజశేఖర్ రెడ్డి గారి పేరన్న, రాజశేఖర్ రెడ్డి గారన్న మీకున్న అభిమానాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను పంజరంలో పెట్టి బంధించవచ్చు అనుకుంటున్నాడు. అది కేసీఆర్ తరం కాదు. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. మళ్లీ చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాము మరొక్కసారి గుర్తు చేసుకుందాం. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ తేవడం కోసం, అది తీసుకొచ్చేంత వరకు, అది సాధించేంత వరకు ఈ పోరాటంలో, మన పోరాటంలో మరొక్కసారి మీ అందరు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్న నమ్మకం నాకుంది. మీరు పడ్డ చిత్రహింసలకు, మీరు చేసిన త్యాగాలకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ.